ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచంలో మనుషుల్ని ఎక్కువ మందిగా చంపే మొట్టమొదటి జబ్బు గుండె జబ్బు. ఈ గుండె జబ్బుకి కారణం ఎక్కువగా రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకోవటం వల్ల కానీ, కరోనరీ ఆర్టరీస్ ముఖ్యంగా అందులో కొలెస్ట్రాల్ పేరుకోవటం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గి ప్రాణవాయువు అందక హార్ట్ అటాక్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. మరి ఈ గుండెకు సంబంధించిన హాని కలగటానికి ప్రధానంగా కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకోవటమే కారణం కదా. ఈ కొవ్వు పేరుకున్న వారికి తగ్గటానికి, కొలెస్ట్రాల్ పేరుకున్నా అక్కడ కరగటానికి, ఇప్పటి వరకు ఏదో 10-20% పేరుకుంది మనకేం రిస్క్ లేదనుకున్న వారికి భవిష్యత్తులో అసలు పెరగకుండా ఉండాలన్నా, మరి ఇలాంటి లాభాలు అందించడానికి ఏమన్నా ఉపయోగపడతాయంటే, ఈ లేని వారికి రాకుండా చేయటానికి, వచ్చిన వారికి కరిగించడానికి ఉపయోగపడే పంచరత్న కషాయం ఒకటి ఈరోజు ప్రత్యేకంగా చెప్పబోతున్నాం. ఇందులో వాడే 5 ఔషధ గుణాలున్న వాటిని సైంటిఫిక్గా ఎన్నో దేశాలు పరిశోధన చేసి నిరూపించాయి. మరి అలాంటి వాటిలో ఈ పంచరత్నాలలో మొట్టమొదటిది కొలెస్ట్రాల్ పేరుకోకుండా చేయటానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు రోజుకు 15 గ్రాములు కానీ 20 గ్రాములు కానీ అట్లా వాడినప్పుడు ఇందులో ఏమేమి లాభాలు వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తాయని సైంటిఫిక్గా తీస్తే, ఈ వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది మనం తిన్నప్పుడు లాలాజలంతో కలిసేసరికి అలినిన్గా మారుతుందట. ఇది లోపలికి వెళ్ళి లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది కదా మనకి, ఆ లివర్లో కొలెస్ట్రాల్ తయారవ్వకుండా ఆపటానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వకుండా ఆపటానికి ఈ వెల్లుల్లిలో 3 రకాల ఎంజైమ్స్ ఉంటాయట. అవి ఏమిటన్నారంటే, 1 అలినేజ్ అనే ఎంజైమ్, 2 L-cysteine సల్ఫాక్సైడ్, 3 థియోసల్ఫనేట్స్. ఈ 3 రకాల ఎంజైమ్స్ వెల్లుల్లిలో ఉండటం వల్ల లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేయడానికి కావలసిన ఎంజైమ్స్ని ఈ 3 ఎంజైమ్స్లో అడ్డుకుని లివర్లో కొలెస్ట్రాల్ తయారవటాన్ని నిరోధించడానికి వెల్లుల్లిపాయలు బాగా పనికొస్తున్నాయని 120 మంది మీద పరిశోధన చేసి మనకు అందించిన వారు 2016లో ఇస్ఫెనాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఇలా ఇచ్చారు. రోజుకి 20 గ్రాములు వెల్లుల్లి వాడినప్పుడు వీళ్ళల్లో 29 మిల్లీగ్రాములు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం, అంటే 8 వారాల్లోనంటే 2 నెలల్లోనే 40 మిల్లీగ్రాములు వీళ్ళకి టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటం జరిగిందట. అంటే వెల్లుల్లి ఇట్లా బాగా పనికొస్తున్నదని స్పష్టంగా లివర్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్నే కంట్రోల్ చేసేస్తున్నదట వెల్లుల్లి. ఈ రకమైన ఫలితం ఇది ఇచ్చింది. ఇక 2వ తీసుకుంటే పసుపు. ఈ పసుపు రక్తనాళాలని స్మూత్ చేయటానికి, రక్తనాళాల లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి లోపల పొర పాడవకుండా కాపాడటానికి ఇది బాగా పనికొస్తుంది. రక్తనాళాల లోపల పొర పాడైందనుకోండి, అక్కడ కొలెస్ట్రాల్ పేరుకోండి, దాన్ని స్మూత్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ ఎక్కడ వస్తే అక్కడ కొలెస్ట్రాల్ పేరుకుంటుంది, మళ్ళీ ఆ లేయర్ డ్యామేజ్ అయిపోయి, అందుకని బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది పసుపు, అందుకని అంత గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఇది, దీనికి ఉపయోగపడుతున్నది అని నిరూపించిన వారు 2016 సంవత్సరంలో కొరియా ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొరియా వారు పసుపు వల్ల ఈ బెనిఫిట్ వస్తున్నదని ఇచ్చారు. ఇక 3వది దాల్చిన చెక్క. ఇది 1-2 గ్రామ్స్ దాల్చిన చెక్క వాడితే ఈ దాల్చిన చెక్కలో ఉండే పాలిఫినాల్స్ మరియు సినమిక్ యాసిడ్ మరియు సినమాల్డిహైడ్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇది మెయిన్గా రక్తనాళాలని సాగేటట్టు చేస్తున్నది. బ్లడ్ వెజల్స్ని బాగా సాగటం, ఈ సాగినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో ఈజీ అయిపోతుంది. బ్లడ్ వెజల్స్ ముడుచుకుంటూ మంచిది కాదు, బ్లడ్ వెజల్స్ని సాగాలి, సాగటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. మరియు బ్లడ్ వెజల్స్లో న్యాచురల్గా ఇంత మంచి మార్పు తీసుకొస్తున్నది ఈ దాల్చిన చెక్క అన్నారు. ఈ 1-2 గ్రామ్స్ని 8 వారాలు అట్లా ఇచ్చేసరికి 40 మిల్లీగ్రామ్స్ టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటం, 30 మిల్లీగ్రాములు ఎల్డిఎల్ తగ్గటం అనేది 8 వారాల్లో గ్రహించడం జరిగిందనమాట. ఇక 4వది మిరియాలు.
ఇది ఏం చేస్తుందంటే ఇందులో ఉండే పెపరిన్ అనే కెమికల్ బ్లడ్ వెజల్స్లో ఉండే స్మూత్ మజిల్స్ని బాగా రిలాక్స్ చేసి, అసలు బ్లడ్ వెజల్స్ ఎప్పుడు హార్డ్ అవ్వకుండా అంటే ముడుచుకోకుండా గట్టిపడకుండా దగ్గరకు రాకుండా చేయడానికి ఇది బాగా చేస్తున్నది. అంటే అది స్మూత్ చేయడానికి దాల్చిన చెక్క, హార్డ్ అవ్వకుండా రక్షించడానికి, స్మూత్ మజిల్ని రిలాక్స్ చేయడానికి ఇది బాగా పనికొస్తున్నది. ఈ పరిశోధన 2010లో కామినస్ యూనివర్సిటీ స్లోవేకియా దేశం వారు ఇది చేయటం జరిగిందనమాట. ఇక చిట్ట చివరిది పంచరత్నం 5వది పుదీనా. ఈ పుదీనాను తీసుకుంటేనండి ఇందులో ఉండే మెంతాలు, మెంతోన్, ఈ కెమికల్ కాంపౌండ్స్ అసలు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది కూడా బాగా తగ్గిస్తున్నది. ఫ్యాట్ డిపాజిట్స్ బ్లడ్ లేయర్స్లో కొలెస్ట్రాల్ బదులు ఫ్యాట్ కూడా పేరుకోకుండా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించిన వారు 2015 బిర్జంద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు దీని మీద ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 రకాలుగా ఇవన్నీ కొవ్వు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో గుండె లోపల పేరుకోకుండా ఉండటానికి, పేరుకున్న కరగటానికి, బ్లడ్లో హాని కలిగించే ఎల్డిఎల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. కాబట్టి 5 తీసుకుని ఇప్పుడు మిరియాలు కొద్దిగా ఘాటు కాబట్టి 1 to 2 grams, దాల్చిన చెక్క 1 to 2 grams, వెల్లుల్లోకి 5-6 రెబ్బలు వేసుకోవచ్చు, 7 రెబ్బలు, దీంతోపాటు పుదీనా ఆకులన్నీ, దీంతోపాటు పసుపు చిటికెడంతా, ఇట్లా వేసి ఈ 5 నీళ్లు పోసి మరిగించి, ఆ మరిగిన తర్వాత వడకట్టి అసలు వాటిని తీసేసి ఆ కషాయాన్ని మనం తీసుకుంటే తేనె కలుపు త్రాగితే ఈ పంచరత్న కషాయం అనేది కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకున్న వారికి, గుండె రక్తనాళాల్లో కరిగించడానికి, లేని వారికి అక్కడ ఫామ్ అవ్వకుండా ఉండటానికి, టోటల్ బ్లడ్ వెజల్స్ని స్మూత్ చేయడానికి ఇట్లా బాగా పనికొస్తున్నాయి కాబట్టి చాలా మంచిది. కాబట్టి ఎవరికైనా అనేక రకాల మందులు వాడేటప్పుడు ఇట్లాంటివి కూడా ఒక కషాయంలాగా రోజుకు ఒకసారి 2 సార్లు తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాన్ని, గుండె సంరక్షణకు, బ్లాక్స్ భవిష్యత్తులో రాకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.